ఫస్ట్ మీరు కయ్యానికి కాలు ఎవరి మీద దువ్వారు? ఏమండి? ఫస్ట్ మీరు కయ్యానికి కాలు దువ్వాను అంటారు కదా, ఎవరి మీద దువ్వారు? సారా కాంట్రాక్టర్లు, పొగాకు సైట్లు, ఈ రెండు నాకు బాగా గుర్తు. సారా కాంట్రాక్టర్లు మనం సారా నిషేధం కోసం పోరాటం చేస్తూ ఉండేది మేము. సారా నిషేధం కోసం పోరాటం అంటే రియల్గా ఎక్కడ షాప్ ఒకటే, ఎక్కడో పర్మనెంట్ షాప్ ఒకటి ఉంటుంది, అంటే పర్మిషన్ షాప్ అది మొలకలపల్లిలో. కానీ గ్రామాలలో ఎంతో కొంత గుడ్ విల్ ఇచ్చి వీళ్ళు నడుపుతూ ఉండేవారు కాంట్రాక్టర్లు. సారాతోటి అనేక కుటుంబాలు చిద్రం అవుతా ఉన్నాయి అనేటువంటిది పార్టీ మాకు చెప్పినటువంటిది. మేము కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ రకంగా జనంలో సారా వ్యతిరేక పాటలు పాడుకుంటా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేది. అట్లా సారా మనం అడ్డాలు ఉంటాయి కదా చాలా సాబులు, వాటన్నిటి మీద దాడులు చేయడానికి ఆ రోజులలోనే కర్రలు లేకపోతే మా సాంప్రదాయ ఆయుధాలు అవన్నీ పట్టుకొని తిరిగేది. ఇంకా నాకు పొగాకు రేట్లకు సంబంధించి తునికాకు రేట్లు కాంట్రాక్టర్లు, తునికాకు కాంట్రాక్టర్లు కూడా. ఈ పొగాకు వ్యవస్థ మా దగ్గర నాటు పొగాకు వ్యవస్థ ఉంటుంది. వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేసి రైతుల దగ్గర పంటలు వేపిస్తారు అన్నమాట. పంటలు వేసిన తర్వాత మనకేమవుతుందనంటే ఈ పంటలన్నీ తీసుకొని పోతాడు. దానికి మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఉండదు పొగాకు, నాటు పొగాకు. ఈ పొగాకు అంతా తీసుకొని పోయిన తర్వాత వాడు జూన్లో మనకి పెట్టుబడులు ఇస్తాడు కదా, మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా లెక్కలు చూడాడు. వాడంతా క్లియర్గా వాడికి మార్కెట్ ఎట్లుంది, వాడి రేట్లు ఎట్లున్నాయి, ఏందనేది మొత్తం క్లారిటీగా వాళ్ళు లాభ నష్టాలు వేరు చేసుకున్న తర్వాత రైతులకు రేట్ అనేది వాడు చెప్పిందే రేటుగా. ఈ క్రమంలో ఈ వ్యవస్థ పోవాలి, అసలు బహిరంగ మార్కెట్ రావాలి అని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్న క్రమంలో ఈ కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, ఈ సైట్లకు ఉంటారు కదా పొగాకు సైట్లకు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కొంచెం రెచ్చగొట్టి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనే క్రమంలో నాటు బాంబులు మీకు ఐడియా ఉండే ఉంటుంది, పందులకు పెట్టే బాంబులు. అసలు ఏదైనా కానీ ఎట్లన్నా కానీ ఒక మూమెంట్ తీసుకురావాలి. ఒక వ్యవస్థలో ఎందుకు జరుగుతూ ఉంది వయలెన్స్ అనేటువంటిది ప్రభుత్వానికి తెలవాలి అనే ఉద్దేశంతో నాటు బాంబులు ఎప్పుడు నా బ్యాగ్లో ఉండే నాటు బాంబులు. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ లారీ తగల పెట్టడం లేదనుకుంటే బాంబులు వేసి హల్చల్ చేస్తే గవర్నమెంట్కి కన్విప్పు అవుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది ఘటన అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏది చేసినా ఎంత చేసినా ఒక తహసీల్దారు, ఒక ఆర్డీఓ, ఒక ఎస్ఐ, సిఐ స్థాయి దాటి పోవడం లేదు. ఏదైనా పెద్ద ఘటన ఏదైనా చేయగలిగితే అది ప్రభుత్వానికి తెలిస్తే చర్చలకు ఏమైనా వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందేమో అనేటువంటి దాని మీద మేము ఆ రకంగా తీసుకొని తిరిగేది. ఆ క్రమంలో మా అమ్మ నాన్న వాళ్ళు చూసి వాటన్నిటిని నాకు తెలియకుండా దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఓకే. అంటే మీరు పెట్టుకుని ఫస్ట్ మేజర్ ఏం చేశారు? పట్టుకొని తిరిగాను అంటున్నారు కదా బాంబులు అవి. అవును, అంటే సరే ఎవరి మీద వేయలేదులే, కానీ మామూలుగా అయితే పట్టుకొని తిరిగాం. అక్క కసి అనమాట, ఎక్కడో అక్కడ నేను చెప్పినట్టుగా ఇన్సిడెంట్ చేయాలనే కసితోటే పెట్టుకొని తిరిగాం. సరే పెద్దోళ్ళు మనకు తెలియదు, పార్టీ అట్లాంటి గైడెన్స్ ఇచ్చినట్టు పార్టీ ఇవ్వలేదు. కాకపోతే మనకి స్థానికంగా ఉన్నటువంటి ప్రెస్టేజ్ ఏదన్నా ఒకటి చేయాలి అంటే పార్టీ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి పగ్గాలేసి అట్లా కాదు ఇట్ల కాదు మనం అంత దుందుడుకపోవద్దు దానివల్ల మనకి ఇబ్బందులు ఎదురైతే అని చెప్తూ ఉంటే కూడా లేదు, వీళ్ళంతా ఇంకా అంటే పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కాకుండా కేసులకి చిత్రహింసలకి వీటికి భయపడతా ఉన్నారు అని చెప్పి ఏదన్నా ఒక మార్పు మనమే తీసుకురావాలనేటువంటి క్రమంలో ఇవన్నీ చేసినాం మేము. అట్లా మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.